మన శ్రీశైలం అన్నగారి యొక్క ఆదరాభిమానమే అని మనమందరము ఈ రోజు నిరూపించామని మీ అందరికీ నిజంగా పేరు పేరున నమస్కారాలు చేస్తా ఉన్నాను. ఈ రోజున ఈ యొక్క మీటింగు మనము అందరు గెలిపించుకుంటానికి శుభ సూచకమని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి మనము అప్పట్లో 2000 సంవత్సరంలో అన్న యొక్క ఒక చైర్మన్ గా నిలబడి ఓడిపోయినప్పుడు మేమైతే చాలా బాధపడ్డాము. మరి అదే విధముగా 2014లో కూడా అన్న ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డాము. ఈ 4-5 సంవత్సరాలు అన్నను దూరం చేసుకున్నందుకు మనం చాలా బాధపడ్డాము. ఇప్పుడు మనం అందరం సుఖపడే మనం అందరము మంచిగా ఆదరాభిమానాలతో ఉండే రోజు వచ్చిందని ఈ యొక్క సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ మరి అన్నను మనం అందరం కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి. ఇదే స్ఫూర్తితో మనం అందరం ముందుకు పోవాలని ఈ యొక్క మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాము. మేము గత 20 సంవత్సరాల నుంచి అన్నయ్య తిరుగుతూ మేము చాలా బాధపడ్డాము. మరి ఈ రోజున పెద్దలు వచ్చారు, ఎక్కువ మాట్లాడుతందుకు అవకాశం లేదు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను. మనమందరం కంకణం కట్టుకొని అన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలనే ఒక ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో మనమందరం ముందుకెళ్లాలని మీ అందరికి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దల ముందు మాట్లాడుతందుకు అవకాశం ఇచ్చినందుకు మన శ్రీశైలం అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన రథ సాగరి అయిన సారథి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి మనకు సందేశాన్ని ఇస్తారు కాబట్టి ఎక్కువ అవకాశం తీసుకోకుండా నేను ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సుజాత. ఇప్పుడు మరి మన ప్రియతమ నాయకులు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అన్న నియోజకవర్గ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ గారు మరి టోపీతో వారిని సన్మానిస్తా ఉన్నారు. అందరు కూడా చప్పట్లతో చప్పట్లు కొట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, శ్రీశైలం గౌడ్ గారి నాయకత్వం, సమైక్య నాయకురాలు మరి అరుణమ్మ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు మన మహిళా గజనని మనం పెట్టుకున్నాము. మహిళలు అంటే మనము ఈ రోజు నుంచి మనకు మహిళా లోకం వచ్చింది. ఎందుకంటే ఎప్పుడో మళ్ళా మన ప్రభుత్వం మన ముంగటికి వచ్చిందని మన అన్నగారి స్వాగతం పలికి ఈ రోజున
కుప్పలాపూర్ మహిళా కాంగ్రెస్ మహిళల తరఫున మరి అరుణమ్మ గారికి మాజీ మంత్రివర్యులు అరుణమ్మ గారికి తలపాగా పెట్టి మరి సన్మానం చేస్తా ఉన్నారు. అందరూ దయచేసి వేదిక మీద ఫోటోగ్రాఫర్ మిత్రులు ప్లీజ్ ఫోటోగ్రాఫర్ మిత్రులు ఇప్పుడు ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గారికి మరి తలపాదతో సన్మానం. ఈరోజు నేను మన మహిళలను పడే బాధల గురించే చెప్తాను. ఎందుకంటే మనం ఈ 5 ఏళ్ల నుంచి మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం కాబట్టి అది వరకు మనము చేసుకున్న గ్రూపులు 5వ నెల 5 తారీఖు 2005 మన ఏరియా మన ప్రతి ఏరియా తిరిగినప్పుడు మన శ్రీశైలం అన్న మన సవితింద్రారెడ్డి గారిని తీసుకొచ్చారు మన ఏరియాలకు. అప్పుడే మనం గ్రూపులు ఫాలో చేసుకున్నాము. అప్పుడే అమ్మ మీరు గ్రూపులలో ఉన్నారని చెప్పాను మేడం గారు. అదే రోజు ఫాలో చేసి మేము గ్రూపులను చేస్తే ఆ రోజున మనకు పావుల వడ్డీ 6 నెలల తర్వాతనే తిరిగి వచ్చేది. అట్లాంటిది ఈ రోజు మనకు పావుల వడ్డీలు అనేటివి కూడా తిరిగి రావట్లేదు. అభయస్థానం కట్టించుకున్నారు, అభయస్థం అనేటివి లేదు. అట్లాంటి మన ఒక్కొక్క గ్రూప్ మీద మన 3 లక్షల వరకు పొదుపులు ఉన్నా కూడా అవి మనకు అట్లాంటి రుణాలు రావట్లేదు. ఆ రోజున మనకు రుణాలు అంటే మన అన్నగారు విలిపించి మనకు రుణాలు ఇప్పించేది. అట్లాంటి మనకి ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగడము, మున్సిపాల్ చుట్టూ తిరగడము, అది మనం ఎంత బాధపడుతున్నాం అంటే అట్లాంటి బాధనే ఈ రోజు మనం ముందు తీసుకొచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుండే అప్పుడు అలాగానే ఉండాలని ఈ రోజు మనం ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. మనకు మన వడ్డీలు మనకు ఇవ్వట్లేదు. అట్లా మన 5 ఏళ్ల నుంచి మనం ఎంత ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఏ ఒక్క గ్రూప్ కూడా పావుల వడ్డీ రాలే. అట్లాగే ఎన్ని కోట్లు వాళ్ళు మనం చేసుకుంటున్నారు కాబట్టి మనం చేసుకుంటున్నాము. అదే నేను ఈ రోజు చెప్పవలసిన 2 టైం 2 3 సార్లు అమ్మ వచ్చే ఎన్నికలలో కంపల్సరీ మన అన్నగారికి కట్టం బంధం కట్టుకొని మన మహిళా సంఘాల తరఫున మనం భార్యతో గెలిపించుకుందామని కూడా మనం మైండ్ చేసుకుంటున్నాము. మనకు పావుల వడ్డీలు రావట్లే, అది అభయసం కట్టించుకోరు, అవి రావట్లేదు. నేను మనకు మనం చేసుకున్న కార్యక్రమాలు మనకే కావాలని మన మళ్ళీ ముందుకు రావాలంటే మన అన్నగారిని గెలిపించుకొని మనం చేసుకోవాలని అభయసము మళ్ళీ అదొకటి. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంటింటికి 6 గ్యాసులు మన మహిళలకు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తుంటే మనం వింటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి మహిళా సంఘాలకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ మన అట్లాంటివి కూడా చేపట్టి జరుగుతుంది. ప్రతి ఒక్కరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన మహిళా సంఘాలను కూడా పావుల వడ్డీలు తెప్పించుకోవాలని మన అన్నగారిని భార్యగా గెలిపించుకుందామని నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అరుణమ్మ. మహిళా కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మి గారు ఒక 2 నిమిషాలు ప్రసంగించాల్సిందిగా విన్నారు. సభాధ్యక్ష వహిస్తున్న లక్ష్మారెడ్డి అన్నగారికి, అదేవిధంగా ఈ యొక్క మహిళా గర్జన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు ముఖ్య అతిథి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మన కాబోయే ఎమ్మెల్యే శ్రీశైలం అన్న గారికి, డికే అన్నగారికి, అందరికీ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ళ శారద గారికి, అదేవిధంగా ఈ యొక్క మహిళా గర్జన కార్యక్రమానికి విచ్చేసిన మహిళా మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా పిలిచిన వెంటనే ఈ యొక్క సమావేశానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ జెండా ఎగరేసి శ్రీశైలం అన్న నాయకత్వాన్ని బలపరుస్తారని ఆశిస్తూ సభాపూర్వకంగా మీకు అందరికీ మనవి చేసి అవకాశం ఇచ్చిన పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన కార్యక్రమం అసలు ప్రారంభమవుతుంది. మన ప్రియతమ నాయకులు కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు మనందరూ కూడా అండగా ఉంటూ మహిళల్ని కూడా గౌరవిస్తూ మరి అంగన్వాడీలో 90 పోస్టులు ఉంటే 90 మంది మహిళలు కూడా నిస్వార్థంగా
అన్నా నాకు కావాలని చెప్పి వచ్చి అర్హులైనటువంటి మహిళా మా తల్లులకు మరి కేటాయించినటువంటి 109 పోస్టులు కేటాయించినటువంటి శ్రీశైలం అన్న, ఏ సమయంలో ఏ సందర్భంగా ఎప్పుడు పిలిచినా నేను మీ కుటుంబ సభ్యునిగా ఉంటాను అని ఆదరంగా ఆప్యాయంగా మరి విచ్చేసి మన సమస్యల్లో కానీ మంచిలో చెడులో అన్నిట్లో కూడా పాలు పంచుకుంటున్నటువంటి శ్రీశైలం గౌడ అన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కుత్బుల్లాపూర్ మహిళా గర్జన సభ మీ అందరి సహకారంతో పెద్ద ఎత్తున మరి గర్జించినటువంటి విషయాన్ని ఒకసారి చప్పట్లతో మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి కుత్బుల్లాపూర్ మహిళా మా తల్లులందరికీ కూడా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, శ్రీశైలం గౌడ అన్న గారి తరఫున ప్రత్యేక ఆహ్వానము, ధన్యవాదాలు, శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు అన్నగారిని ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. సభాధ్యక్షులు లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా మరి యొక్క మహిళా గర్జన కార్యక్రమానికి మీటింగ్ ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర రథసారథి క్యాప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు మరి రాష్ట్రంలోనే ఒక మహిళా మంత్రిగా మరి యొక్క తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేగా ఒక గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రివర్యులు డికే అన్నమ్మ గారికి, మరి ఆమె గద్వాల్లో ఉన్నా మరి నేను మొన్న ఫోన్ చేసి అమ్మ మరి మెట్లని రావాలని చెప్పడం జరిగింది. మరి మన అందరి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ మహిళమ్మ తల్లులు మరి మీరు రావాలని కూడా మరి ఎదురు చూస్తున్నారని చెప్పినప్పుడు వస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి యొక్క కార్యక్రమానికి చేసిన తెలంగాణ రాష్ట్ర ట్రెజరర్ అంటే రేపు అందరికి మనకు డబ్బులు ఇచ్చేది మరి గూడూరు నారాయణ రెడ్డి గారే. అదేవిధంగా రాష్ట్ర తెలంగాణ మహిళా అధ్యక్షురాలు శారదమ్మ గారు, జిల్లా అధ్యక్షురాలు, అదేవిధంగా మరి యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ముందు కూర్చున్న మహిళమ్మ తల్లులకు, ఎవరైతే గత వారం రోజుల క్రితమో మీ అందరితో రెండు మీటింగులు నేను పెట్టి అమ్మ మరి ఈరోజు తెలంగాణ పార్టీ మరి కోతల పార్టీగా ఎన్నో చెప్తా ఉన్నారు, మీకేమైనా రుణాలు ఇచ్చినా అని చెప్పి అడిగినప్పుడు మరి మా సోదరి మనులు అన్న 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు పావుల వడ్డీ, రెండోసారి అయినప్పుడు వడ్డీ లేని రుణాలు, మరి 2009 నుంచి 2014 వరకు 57 కోట్ల రూపాయలు మేము తీసుకోవడం జరిగింది. మహిళమ్మ తల్లమంతా లక్షాధికారులుగా లక్షలకు వేల కట్టాలని చూసాము. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మాకు లోన్లు ఇస్తారని చెప్పినప్పుడు మరి నేను పిసిసి అధ్యక్షుల వారికి చెప్పినప్పుడు సరే శ్రీశైలం మహిళల ప్రోగ్రామ్ అంటున్నా గ్రూప్లకు సంబంధించింది, మరి మన ప్రభుత్వం వస్తామేమో నేను కూడా చెప్తాది, బిజీ ఉన్న షెడ్యూల్ నేను కంపల్సరీ వస్తా ఈ యొక్క ప్రోగ్రామ్ అని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరి పెద్దలు ఉత్తమ నగరు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి మహిళమ్మ తల్లులు ఎవరైతే గ్రూప్ లీడర్ ఉన్నారో వాళ్ళు బస్తీ లీడర్లు వారి వారి బస్తీలకెచ్చి మహిళమ్మ తల్లులను సోదరి మనులను కూడా మరి ఇక్కడ ఈ ప్లేస్ సరిపోక ఆ యొక్క రోడ్డు పైన కూర్చున్న మహిళమ్మ తల్లు కూడా ప్రత్యేకంగా మరి కార్యక్రమం ఇంత జరిగేందుకు మరి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కానిసేసి నాయకులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈ వేదికపై మీకు అందరి రాలేకపోతున్న మహిళమ్మ తల్లులకు ఇక్కడ సరిపోక వేదికపై వాళ్ళ ఇంట్లో మన ఉగాది నాడు పచ్చడి నాడు మనం ఎట్లా కూర్చుంటామో మరి వీళ్ళందరూ కూడా మరి ఇంట్లో పండుగలు కూర్చుంటే టిఆర్ఎస్ మీద ఎంత వ్యతిరేకత ఉందో, కాంగ్రెస్ మీద ఎంత మమకారం ఉందో, గతంలో ఇది తీసుకున్న లోన్లు కానీ కాంగ్రెస్ చూపించిన ఆదరాత్మానం అని చెప్పి మరొక్కసారి నిదర్శనమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి 2009లో నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డప్పుడు
ఈ కుత్బుల్లాపూర్ ప్రజానికము మరి ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర వాళ్ళైతేమి తెలంగాణ వాళ్ళైతేమి నార్త్ ఇండియన్స్ ఇన్ని రకాల మనుషులు ఇక్కడ ఉన్నారు. మరి ఆ రోజు టికెట్ రానప్పుడు అన్నా మేము మీ ఎంబడి ఉన్నాము, మీరు ఇండిపెండెంట్ కాంట్రాక్ట్ చేయండి అని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించిన ఘనత కుత్బుల్లాపూర్ ప్రజానికం దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. పని చేసేవానికే పట్టం కట్టే వ్యక్తులు కుత్బుల్లాపూర్, కానీ 2014లో ఈ యొక్క రాష్ట్రం సోనియా గాంధీ గారు ఇచ్చిన తర్వాత మరి ప్రాంతాల వారిని విడిపోయి నన్నోమో ఇంటికాడ కూర్చుని పెట్టిన పనికి మాలను తీసుకొచ్చి ప్రజలలో విడితే వాడు ఉక్కిరి పిక్కిరా ఏం లేదో వానికి అర్థమవుతలేదు. ఇక తొందరనే కేసీఆర్ కూడా తాజా మాజీ ఎమ్మెల్యే చేసి డిజైన్ చేసి మరి ఇలా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్క రోడైనా బాగుందా మీరు ఆలోచన చేయండి. ఎవరైనా ఒక ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఇంటి వాకిల్ని చూస్తే ఇంటి ఇల్లాలు మరి ఏ రకంగా సంస్కరించాలో ఏ రకంగా గుణవంతురాలో ఈ వాకిల్ చూసి చెప్పారు పెద్దలందరూ. మరి ఇవాళ ఈ బస్తీల రోడ్లను చూస్తే లీడర్లు సోయిలు దేవేశ ఎదుగుతున్నారు వీళ్ళు. వీళ్లకు సోయి రావాలంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చెవి గుర్తు మీద ఓటేసి గెలిస్తే అప్పుడు ముచ్చటట్టుకుంటారు. అరే మనం మొన్నదాకా పవర్ను లాభరావాలి అని చెప్పేసి మరి మహిళమ్మ తల్లులకు కానీ ఇళ్ల కాడ కూర్చున్న వాళ్ళకు కానీ నా యొక్క మనవి, మరి ఆ రోజు 60 కాలనీలకు డబ్బులు లేకుండా మాంజీర వాటర్ తాగిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, మరి నేను చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క ప్రాంతంలో ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిలో కరెంటు బిల్లు పెరిగింది, నల్ల బిల్లు పెరిగింది, ఈ యొక్క ఇంటి ట్యాక్స్ పెరిగింది. అదేవిధంగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి మనవి చేస్తున్నా, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మా దగ్గర జిహెచ్ఎంసీ పరిధిలో మరి పట్టాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ జాగాల్లో ఇండ్లు కట్టుకున్నాక మున్సిపాలిటీ నుంచి రోడ్లు వేసిరు, లైట్లు వేసిరు, నల్ల కనెక్షన్లు ఇచ్చిర్రు, కానీ వాళ్లకు పిల్లల పెళ్లిళ్ళు వచ్చినప్పుడు ఏమైనా బ్యాంకులు గిరి పెట్టుకుందామనుకున్నా అమ్ముదామనుకున్నా మరి వాళ్లకు సరైన రేట్లు రావడం లేదు. వాళ్లకు పట్ట ప్రభుత్వం ద్వారా ఇప్పించినట్టయితే మరి ఎంతో కొంత మరి వాళ్లకు ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తే వాళ్లకు సాయం చేసిన లభ్యమని చెప్పి నేను ఈ యొక్క కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి వాళ్ళందరి ఒక భావన ఏదైతుందో అది మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీకు నిజాంపేట గ్రామ పంచాయతీలో కూడా మరి మిషన్ భగీరథ కింద డబ్బులు తీసుకొని మాంజీర వాటర్ ఇస్తున్నారు. మరి మన ప్రభుత్వం వచ్చినాక మరి మిషన్ భగీరథ కింద వాళ్లకు మరి నీళ్లు కూడా కాలనీలోకి ఇచ్చే సదుపాయం కల్పించాలని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మనం మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ యొక్క మీటింగు మహిళమ్మ తల్లులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ సాయంలో ఎట్లా వాళ్ళు లక్షాధికారుల యొక్క వాళ్ళు సంతోషంగా ఉంటూ ఏ రకంగా మరి సోనియా గాంధీ నాయకత్వాన్ని ఆ రోజు దర్శిందో మరి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన మరి రాబోయే రోజుల్లో వీళ్ళందరి కూడా అరుణమ్మ గారు అయితేమి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేమి ఈ యొక్క గ్రూపులకు సంబంధించి మన యొక్క మేనిఫెస్టో మీరు చెప్తేనే బాగుంటుంది పెద్దలు అని చెప్పేసి మరి క్లుప్తంగా వారు పోయి బస్తీలలో ఇంకా చాలా మందికి చెప్పుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వస్తే మరి సోనియా గాంధీ గారి నాయకత్వం మరికి ఈ రకంగా పాత రోజులు వస్తుందని చెప్పుకునే విధంగా మరి పెద్దలందరి వాళ్ళు మరి యొక్క కార్యక్రమానికి వచ్చి
మహిళా గర్జనకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కూన శ్రీ అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజలు గౌరవనీయులు మాజీ మంత్రి మరియు డికే అరుణంగ గారికి అలాగే ఈ రాష్ట్రాన్ని తప్పకుండా 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువస్తామని చెప్పి ఒక పట్టుదలతో ముందుకు వెళ్తున్నటువంటి అంతే కాకుండా వారితో పాటు మనందరి నడిపిస్తున్నటువంటి ప్రజలు గౌరవనీయులు కాంగ్రెస్ ప్రధాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గుడ్డు నారాయణ రెడ్డి గారికి విజయ్ గారికి మా జిల్లా ప్రెసిడెంట్ దుర్గారాణి గారికి స్థానికంగా ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి సూర్యప్రభ గారికి పద్మ గారు కల్పన గారు లక్ష్మి అరుణ రెడ్డి పూలమ్మ శారదమ్మ అందరి సింగింగ్ స్పీచ్ తో కృష్ణవేణి సుజాత దాస్ సమిత గారు రమాలక్ష్మి మరియు సమైక్య అధ్యక్షురాలకు అందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ఇప్పుడు మనకి ఎవరైతే కోఆపరేషన్ అవసరమో ఆ మీడియా మిత్రులందరికీ కూడా ఈ మహిళా గర్జనకు స్వాగతం పలుకుతూ ఇక్కడ చూస్తున్నటువంటి మహిళా గర్జనను చూస్తుంటే ఈ గర్జన ద్వారా ఈ కాంట్రీపు ద్వారా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ పెరిగిపోతుంది పారిపోతుంది రాష్ట్రంలోకి అనడానికి అసలు ఎలాంటి అపనమ్మకం అనేది లేదు అనేటువంటి విషయాన్ని చెప్పుకు అధికార పార్టీని అడుగుతుంది తప్పించి 50 రూపాయల చీర ఇవ్వమని కాదు అనేటువంటి విషయం కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందాక మహిళా సోదరి మనలందరూ చాలా బాగా మాట్లాడారు, ఒకటే చెప్పారు, రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పావులా వడ్డీకి ఇచ్చినటువంటి రుణాలు కానివ్వండి, వడ్డీ లేని రుణాలు కానివ్వండి ఇవ్వడం వల్ల
వారి కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడానికి అవకాశం దొరికింది, అంతేకాకుండా వారు ఆర్థికంగా ఎదగడానికి కూడా అవకాశం దొరికింది. ఒక 15 సంవత్సరాల కిందట కనుక చూసుకుంటే మనము మహిళా సోదరిమణులు ఇంత స్వతంత్రంగా ఇంత సమర్థవంతంగా బయటకు వచ్చి మీటింగ్లు అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉండిందా? లేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో మనము ఈ వెసులుబాటును కలిగించామో ఆ తర్వాతనే మహిళా సోదరి మనందరూ బయటకు రావడం మొదలు పెట్టారు. అంతేకాకుండా చదువు ఉన్నా లేకపోయినా కానీ ఎదగడానికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మీ అందరికీ చెప్పుకుంటూ ఇవాళ కవితమ్మ స్టేట్మెంట్ చూసి నిజంగా నవ్వొచ్చింది. అంటే గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 కోట్లు 15 కోట్లు వల్ల నాన్న వల్ల అయ్యా పంచి పెడతా ఉంటే జాగృతికి బతుకమ్మ ప్రోగ్రామ్ ని నిర్వహించింది. ఇవాళ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ప్రభుత్వం నుండి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు బతుకమ్మ ప్రోగ్రామ్ ని నిర్వహించదంట. ఇదేమన్నా అసలు అర్థం ఉన్నట్టుదంట? నిజంగా నీకు బతుకమ్మ ప్రోగ్రామ్ మీద అంటే పండగ మీద ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన ఉంటే, మహిళా సోదరి మనందరితో పాటుగా నేను ఉన్నాను అటువంటి ఆలోచన ఉంటే ఎన్నికల కోడ్ రానివ్వు, డబ్బులు రాకపోనివ్వు, బతుకమ్మ ప్రోగ్రామ్ని నిర్వహించాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉండింది. కానీ ఏమైపోయిందంటే ఇవాళ కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, కవిత కానివ్వండి, ఒక అసహనం మొదలైంది వాళ్ళలో, ఒక భయం పట్టుకుంది. ఎప్పుడైతే ఓడిపోతాము అనేటువంటి భయం మనుషులో మొదలవుతుందో ఒక అసహనం మొదలవుతుంది. ఆ అసహనం వల్ల ఏమవుతుందంటే ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో విచక్షణ కోల్పోతారు. విచక్షణ కోల్పోయి వారు చేసినటువంటి తప్పులనే వారు ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఇవాళ రాష్ట్రంలో మొదలైంది అనేటువంటి విషయాన్ని మనం అందరము గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే రోజుకు లక్షల్లో కోట్లలో ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఇవాళ కుటుంబంలో ఉన్నటువంటి 4 వ్యక్తులే. అలాంటి వ్యక్తి నాకు ఇప్పటికీ ఉండడానికి ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో ఉంటున్నానంటే మీరు ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా మహిళలు నమ్ముతారా? ఒక సీఎం కూతురు లక్షల కోట్ల రూపాయల నగలు ధరించి, లక్షల కోట్ల రూపాయల చీరలను ధరించి బతుకమ్మ ప్రోగ్రాంలు నిర్వహించినటువంటి ఈ మహిళ ఇవాళ నేను ఇంకా కిరాయి ఇంట్లోనే ఉన్నానని చెప్పి ఎవరిని మభ్య పెట్టాలనుకుంటుంది? ఈ విషయాలన్నీ కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. కేటీఆర్ మాట్లాడితే అసలు ఆయననైతే నిజంగా చదువుకున్నాడా చదువుకోలేదా, అసలు ఇలాంటి మూర్ఖుడిని ఎప్పుడన్నా చూసామా అనిపిస్తుంది. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడతాడు, లేకపోతే తెలంగాణ అసలు కాంగ్రెస్ భిక్ష కాదు అంటాడు. అంటే కాంగ్రెస్ భిక్ష కాకపోతే మీ నాన్న ఒక్కరోజు దీక్ష చేస్తేనే మీకు తెలంగాణ వచ్చిందా? కనీసం తెలంగాణ ప్రకటించిన రోజు పార్లమెంట్లో మీ అయ్య ఉన్నాడా అని మీరందరూ నిలదీయాల్సినటువంటి సమయం ఆసన్నమైనటువంటి విషయాన్ని ప్రతి మహిళా సోదరి మనకి నేను చెప్తా ఉన్నాను. టీఆర్ఎస్ నాయకులు కనుక గెలిచారనుకోండి అంటే 2014లో ఏం కష్టపడకుండానే వారికి అధికారం అనేది చేతికొచ్చింది. ఆ అధికారం అనేది వాళ్ళ చేతి నుండి చేజారిపోతా ఉంటే తట్టుకునేటువంటి పరిస్థితులలో లేరు కాబట్టి భయపెట్టైనా కానీ భయభ్రాంతులకు గురి చేసి అయినా కానీ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మనం అదిరేది లేదు బెదిరేది లేదు అనేటువంటి విషయాన్ని మహిళా సోదరి మనలే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఎందుకంటే 2014లో అధికారంలోకి వస్తేనే అధోగతి పాలు చేశారు మన జీవితాలను. అలాంటిది వాళ్లకు గనక మళ్ళీ అధికారం కట్టబెడితే పరిస్థితులు ఎంత దిగజార్చుతారో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేరెళ్ల సంఘటనను గుర్తు చేసుకోండి, నేరెళ్ల సంఘటనలో బాధితులను ఎంత ఇబ్బంది పెట్టారో. అంతేకాకుండా అంతకుముందు 10 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇలాంటి హత్యలు మనం చూడలేదు. ఎక్కడ చూసినా కానీ హత్యలు అవుతున్నాయి, ఎక్కడ చూసినా కానీ అసలు బయటకు వెళ్తున్నాము అంటే రక్షణతో మళ్ళీ ఇంటికి వస్తామనేటువంటి పరిస్థితులు లేవు. చిన్న పిల్లలు, 4 రోజుల పిల్లలు, 5 నెలల పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారనేటువంటి నమ్మకం లేదు. ఇలాంటి పరిస్థితులన్నీ మార్పు చెందాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. తప్పకుండా సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇచ్చినందుకు మనమందరం కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే హాల్లో మళ్ళీ కూన శ్రీశైలం గౌడ్ గారు ఎమ్మెల్యేగా ఉండి ఆయన అధ్యక్షతన ఇలాంటి దీనికన్నా కూడా బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ ని మనం ఆర్గనైజ్ చేసుకుందాం అనేటువంటి మాట మీ అందరి నుండి తీసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు తెలంగాణ మరి మహిళా కాంగ్రెస్ నుండి
పెద్దలు మాజీ మంత్రి వర్యులు మరి ఫైర్ బ్రాండ్ అరణమ్మ గారు మనం అందరం ఎదురు చూస్తున్నాం ఎప్పటి నుండో వారిని ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గారి కౌడు గారి యొక్క ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి సభకు మహిళా గర్జనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శారద గారు, నేరేళ్ళ శారద గారు, ట్రెజరర్ పెద్దలు అన్న నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా విజయ్ గారు, దుర్గ గారు, అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు మాట్లాడినటువంటి మా సోదరిమణులందరికీ, మన ముందున్నటువంటి అక్క చెల్లెళ్ళందరికీ కూడా, మీడియా మిత్రులకి అందరికీ, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. శ్రీశైలం గౌడ్ గారు మాజీ శాసనసభ్యులుగా ఆ రోజు ఇండిపెండెంట్ గా గెలిచి వచ్చింది ఇక్కడ మీ అందరి దగ్గర మధ్య నుంచి. మొన్న ఎలక్షన్లలో ఓటమి చెందినప్పటికీ ఎందుకు ఓటమి చెందినాడు మనకు అందరు తెలుసు, ఆయన పనిచేయలేదని కాదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మా నాయకురాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇక్కడ కొంతమందికి ఆగ్రహం కలిగినటువంటి వాళ్ళు కొంత దాని గురించి తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదో మాకు అన్యాయం జరుగుతుందని భావించినటువంటి కొందరి యొక్క వారి దీంతోనే ఈరోజు శ్రీశైలం గౌడ్ గారిని ఓరిచ్చింది. కానీ లేకపోతే శ్రీశైలం గౌడ్ గారు ఓడిపోయేటటువంటి మాటే ఉండేది కాదు మీ శాసనసభ్యుని ఉన్నటువంటి. ఓడిపోయినప్పటికీ కూడా మీ అందరి మధ్యలో ఉంటూ మీ సమస్యలన్నింటినీ మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలన్నింటి కూడా తన సమస్యలుగా భావించి ఎప్పటికప్పుడు వచ్చిన అందరికీ కూడా వారికి తన సేవలు అందిస్తూ ముందు పోయినటువంటి శ్రీశైలం గౌడ్ గారిని ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళందరూ కూడా ఆశీర్వదించి మళ్ళీ మీ యొక్క ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఒక అన్నగా మీ మధ్యలోండి మీ అందరి యొక్క సమస్యలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే మీ వెంబడుండి మీ సమస్యలకు పరిష్కారం చూపించేటటువంటి ఒక సేవా దృక్పథంతో మీ అందరికీ ఉన్నటువంటి శ్రీశైలం గౌడ్ గారిని తప్పకుండా గెలిపిస్తారని నమ్మకం కూడా ఉంది. ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి అక్క చెల్లెళ్ళందరూ కూడా ఖచ్చితంగా శ్రీశైలం గౌడ్ విజయాన్ని ఎవరు ఆపలేరని కూడా మీ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా మన అక్క జరిగిన మందరం మనం మాట్లాడుకోవాలి. తెలంగాణలో మనకు ఏమైనా న్యాయం జరిగిందా? మనకు మహిళలకు ఏమైనా న్యాయం జరిగిందా? తెలంగాణ ఎవరి కోసం వచ్చింది? తెలంగాణ కేసీఆర్కు, కేటీఆర్కు, కవితమ్మ కోసం వచ్చిందా? లేకుంటే తెలంగాణ ప్రజల కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందా? ఈరోజు కేవలం ఒక కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్టు ఈ తెలంగాణలో వాళ్ళ కుటుంబ రాజ్యమే ఈరోజు సాగుతుంది తప్ప బీద ప్రజల యొక్క ఆకాంక్షలు కానీ, మహిళల ఆకాంక్షలు కానీ, యువకుల ఆకాంక్షలు కానీ, నిరుద్యోగుల ఆకాంక్షలు కానీ, రైతుల ఆకాంక్షలు కానీ, ఉద్యోగుల ఆకాంక్షలు కానీ, అక్క చెల్లెళ్ళ ఆకాంక్షలు కానీ, ఎవరి ఆకాంక్షల వైపైనా ఒక్కసారైనా ఈ టీఆర్ఎస్ పార్టీ కన్నెత్తి ఆలోచించిందా, కన్నెత్తి చూసిందా ఒక్కసారి మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మీరందరూ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కొత్త రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి. ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి స్థిరపడినటువంటి ఆంధ్రులు ఉన్నారు, మా అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, వారందరూ కూడా
మరి మేము కనుక జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓట్ లేకపోతే ఇక్కడ నుంచి మా సీట్లు గెలిపియకపోతే మా మీద ఏ రకమైనటువంటిది హరాస్మెంట్ చేస్తాడో, ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెడతాడో, ఏమి కష్టాలు పెడతాడో అనేటటువంటి భయంతోన జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆయన గెలిపిస్తే కొన్నేమో డబ్బాలు డబ్బాలు మొత్తం మోసం చేసి గెలిచిండు, కొన్ని కొన్ని వేసిండు, కొన్ని మోసం కూడా చేసిండు, ఓటింగ్ యంత్రాన్నే మోసం చేసి కూడా గెలిచిండు. ఆ విధంగా జిహెచ్ఎంసి ఎన్నికలు వాళ్ళు అది గెలిచిన తర్వాత మీకు అందరికి ఎన్నికలప్పుడు ఏమేం చెప్పిండు, ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఏమేం చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. హైదరాబాదు విశ్వనగరంగా తీర్చిదిద్దామన్నారు. ఇప్పుడు మా ఊర్లలో ఉన్నటువంటి రోడ్లు ఈ హైదరాబాద్ రోడ్ల కంటే 100 రెట్లు బాగున్నాయి. కాంగ్రెస్ పార్టీ వేసిన రోడ్లు నేటికి చెక్కు జరగకుండా ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రోడ్లను చూడండి, గ్రామాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వేసిన రోడ్లు చూడండి. వీళ్ళు ఎన్నిసార్లు వేస్తూనే ఉన్నారు, ఇట్లా రోడ్లు వేస్తున్నారు అట్లా గుంతలు పడుతున్నాయి, ఇట్లా రోడ్లు వేస్తున్నారు అట్లా గుంతలు పడుతున్నాయి. అంటే వీళ్ళు రోడ్లు అనేది ప్రజల కోసం వేస్తున్నారు, లేకుండా వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం వేస్తున్నారు ఒకసారి మనం అందరం ఆలోచించాలి. ఏమన్నాడు, ఈ హైదరాబాద్ లో వాన పడితే నడవనింక రాదు, బండి ఓనింక రాదు, నేను 2 ఏళ్ళలో ఈ హైదరాబాద్ ని విశ్వనగరంగా చేస్తా అన్నాడు కేసీఆర్, కేటీఆర్. మరి ఈరోజు వాన పడితే మన పరిస్థితి ఏమి, అప్పటికంటే దారుణమైందా బాగైందా ఒక్కసారి అందరూ ఆలోచన చేయాలి. వాన పడిందంటే ఇంటికి పోనికే ఎప్పుడు పోతామో తెలియనటువంటి పరిస్థితి. ఏదైనా మనం బాటలో ఉన్నాం, పెద్ద వాన పడిందంటే ఇంటికి ఎప్పుడు చేరుకుంటామో తెలియదు, ఏ టైంకి ఇంటికి పోతామో తెలియదు, ఎక్కడ ఏ బండి ఏ నీళ్ళలో ముంగుతుందో అనేటువంటి పరిస్థితి తెలియదు. ఈరోజు విశ్వనగరం అని చెప్పి హైదరాబాద్ లో రోడ్లన్నీ కూడా చక్కగా తీర్చిదిద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొత్తం అధ్వాన్నంగా చేసింది, 60 ఏళ్ల నుంచి ఏం చేసలేదు అని మాట్లాడినటువంటి కేసీఆర్, కేటీఆర్ ఈరోజు ఎందుకు మరి నోదిప్పుతలేరు హైదరాబాద్ గురించి. ఈరోజు హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంటే ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోయినట్టు, ఇంకా 9 నెలలు మీకు సమయం ఉండగదా ఇవన్నీ పని చేయడానికి, ఇంకా 9 నెలలు మీకు అవకాశం ఉండే అంత కూడా హైదరాబాద్ ని సుందర నగరంగా విశ్వ నగరంగా డల్లాస్ లాగానో లేకుంటే కాలిఫోర్నియా లాగానో సింగపూర్ లాగానో మలేషియా లాగానో ఎందుకు తీర్చిదిద్దలేదని చెప్పి సందర్భంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ప్రతి అక్కకు చెల్లెలికి ఉందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఆయన సెంటిమెంట్తో ఆడుకుంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అక్క జరిగినకు తెలవాలి ఎన్నికలప్పుడు ఏం చెప్పిండు, ఎన్నికల ముందేం చెప్పిండు, ఉద్యమం సమయంలో ఏం చెప్పిండు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్రుల భవనాలన్నీ కూడా వాళ్ళ ఇండ్లు కానీ భవనాలు కానీ వాళ్ళ ఆస్తులు కానీ ఇక్కడ నుంచి వాళ్ళందరూ పారిపోతారు, అవన్నీ మనకే అయితే అని చెప్పిండు, చెప్పిండా లేదా. మరి ఈరోజు ఏం చేసిండు, ఏం చేసిండు, ఎవరికైనా ఏదైనా భవనాలు అంత అప్పచెప్పిండు వాళ్ళు నిలబొట్టి. ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పిండు, జిహెచ్ఎంసి ఎన్నికలప్పుడు ఆంధ్రుల ఓట్ల కోసం, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్రుల ఓట్ల కోసం ఏం చెప్పిండు వాళ్ళు. మీరెవ్వరు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎవ్వరు మీరు చింత చేయకండి, మీకు అన్నిటికీ మేము అండగా ఉంటాం, ఉద్యమం సమయంలో మాటలు చెప్పినాం మీకు అన్ని రకాలుగా అండర ఉంటాం, మీ కాలుకు ముళ్ళు ఉచ్చుకుంటే కూడా నేను వంగిన పంటితో తీస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ ఎంత పెద్ద అవకాశవాదో, ఓట్ల కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయేటటువంటి కేసీఆర్ ఒకసారి మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎన్నికలు మళ్ళీ ఎన్నికలు 9 నెలల ముందు ఎన్నికలు తీసుకొచ్చిండు, ఓట్ల కోసం మళ్ళీ ఒకసారి మోసం చేయక ముందుకు వచ్చిండు. మరి మోసం చేయక ముందుకు వచ్చినటువంటి కేసీఆర్ ని ప్రతి ఒక్కరు కూడా టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మహిళామణులు, అక్క చెల్లెళ్ళు, ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన సోనియమ్మ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన సోనియా గాంధీ గారు, మన కాంగ్రెస్ పార్టీ. ఒక మహిళ కాబట్టే ఉద్యమం సమయంలో రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేసి అనేక మంది పిల్లల ప్రాణాలు తీసినటువంటి కేసీఆర్, ప్రాణాలు తీసినటువంటి టిఆర్ఎస్ పార్టీని
ఆ రోజు ఆ తల్లి వీరు పిల్లల ప్రాణాలు తీస్తున్నారు, అమాయకమైనటువంటి పిల్లల పిల్లలను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలను బలిగొంటున్నారు. తెలంగాణ ఇవ్వకపోతే వీళ్ళు ఇంకా ఎంతో మంది పిల్లల ప్రాణాలు తీస్తారు వాళ్ళ స్వార్థాల కోసమని. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంలో తెలంగాణను వ్యతిరేకించినటువంటి పార్టీలు ఉన్నప్పటికీ అందరినీ ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిసినా, అన్ని రకాలుగా అందరూ హెచ్చరించినా, తెలంగాణకు మాట ఇచ్చినా ఇంకా రాష్ట్రంలో అమాయకులైనటువంటి పిల్లల ప్రాణాలు పోవడానికి వీల్లేదు అని ఒక అత్తను పోగొట్టుకున్న తల్లిగా, అత్తను పోగొట్టుకుని ఒక స్త్రీమూర్తి, భర్తను పోగొట్టుకున్న ఒక స్త్రీమూర్తి, ఆమెకు ఒక తల్లి కొడుకును పోగొట్టుకుంటే బాధ ఏ విధంగా ఉంటుందో అటువంటి తెలిసినటువంటి తల్లిగా తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుబట్టి అందరినీ ఒప్పించి అర్ధరాత్రి పార్లమెంట్ లో మరి నా బిల్లుని పాస్ చేయించి తెలంగాణ ఇచ్చినటువంటి ఘనత సోనియా గాంధీ గారికే ఉంది. ఈ రోజు ఆ తల్లి యొక్క రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది, అక్క చెల్లెళ్ల పైన ఉందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తులు ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ 100కి 100 సీట్లు అధికారంలోకి తీసుకొచ్చే శక్తి మహిళా అక్క చెల్లెళ్లకు ఉంది, మా సోదరి మండలకు ఉందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మహిళలు పట్టుబట్టిందంటే సాధించలేనిది ఏమీ లేదు. మహిళలను అడుగడుగున అవమానించినటువంటి కేసీఆర్ను గద్దదిమ్మని అక్క చెల్లెలందరూ సిద్ధంగా అని చెప్పి సందర్భాన్ని నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెలు, కేసీఆర్ గారు తన బిడ్డకు తప్ప ఈ రాష్ట్రంలో ఏ మహిళకు గౌరవం ఇయ్యలేదు. తన బిడ్డకు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించలేదు. అంటే మంత్రివర్గంలో స్థానం పొందడానికి మహిళలకు మహిళలకు అర్హత లేదా, ఆ యొక్క సమర్థత లేదా, ఎందుకు ఇవ్వలేదు మహిళలకు? ఈరోజు మహిళల గురించి ఎంత చిన్న చూపుతో మాట్లాడతారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గురించి అసెంబ్లీలో ఏం మాట్లాడిండు కేసీఆర్? అసెంబ్లీలో ఏం మాట్లాడిండు? మేము అడిగినాం, అయ్యా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కదా, సోనియా గాంధీ ఇచ్చిందని తెలంగాణ అసెంబ్లీలో నువ్వు మాట చెప్పు అంటే, అవును సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చారు, ఆ మాటని ఎవ్వరము కాదనలేము, సోనియా గాంధీ గారు అనుకోకుండా తెలంగాణ రాకుండే ఆ ముందందుకే తెలంగాణ వచ్చింది, అది తప్పకుండా ఎవరమైనా చెప్పుకోవాల్సిందే, తెలంగాణ వాళ్ళందరూ గుర్తు పెట్టుకోవాల్సిందే, జిస్కా ఖాయా ఉస్కా గాయా అనేటటువంటి మాట కూడా అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని మనం అందరం గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరి జిస్కా ఖాయా ఉస్కా గాయా అన్నాం, తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందన్నాం, మరి తెలంగాణ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో మెర్జ్ చేస్తా అన్నాం, మెర్జ్ చేయలేదు మోసం చేసినాం. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం కోసమే పుట్టింది, అధికారం కోసం పుట్టలేదన్నాం. తెలంగాణ ఇయ్యంగానే టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ కాదు రాజకీయ పార్టీ అన్నాం. మాట మాటలో మోసమే, ప్రతి మాట కూడా మోసమే, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను కూడా మోసం చేసుకుంటామైనటువంటి కేసీఆర్ మరి ఆయన కొడుకు ఏమన్నారు సోనియా గాంధీని అడ్డం వచ్చినట్లు మాట్లాడిండు. ఆ కేటీఆర్ ఏమంటారు, ఆ బొమ్మ సోనియమ్మ బొమ్మ అమ్మ నా బొమ్మ అనే మాట మాట్లాడతాడు. ఆ అర్హత కేటీఆర్ కుందా? ఆ స్తోమత సోనియా గాంధీ గారి పేరు మీద ఈరోజు ఆ కుర్చీలో మీరు కూర్చున్నారే? సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినాక మీరు అందరు కుటుంబ సమేతంగా పోయి కాళ్లకు దండాలు పెట్టి వచ్చిందే, ఆ విషయాలన్నీ మీరు మర్చిపోయినరా? అంటే రాజకీయాల కోసం ఓట్ల కోసం ఏ గడ్డైనా మేము తినడానికి సిద్ధంగా ఉన్నామని టిఆర్ఎస్ పార్టీ చెప్తున్న విషయాన్ని మహిళా మణులందరూ అక్క చెల్లెళ్ళు అందరం మనం గుర్తించాలి. ఈరోజు తెలంగాణ గౌరవం కాపాడుకోవాలి, తెలంగాణ గౌరవాన్ని మనం భారతదేశంలో నిలబెట్టాలంటే కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక నిన్న కాక మొన్న మా దగ్గర పెద్ద సభ జరిగింది, సభలో టిఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే ఆ విమర్శలో పాపం ఆయన తీసుకోలేడు, ఆయన ఏమో అందరిని తిట్టొచ్చు, మా పిసిసిని తిట్టొచ్చు, మమ్మల్ని తిట్టొచ్చు, ఇంకెవరైనా తిట్టొచ్చు, మా సోనియా గాంధీని తిట్టొచ్చు, మా రాహుల్ గాంధీని తిట్టొచ్చు, ఈయన కట మొత్తం ఎవరైనా రాసిచ్చినాడు తిట్టానికి కాగితం.
నీ వయా నీ పిట్ట నీకు హక్కు ఉంది ఎవరైనా తిట్టని నీకు ఎవరో కాగితం రాసి ఇచ్చిందట నువ్వు తిట్టు ఇష్టం వచ్చంట నిన్ను మాత్రం ఎవరు తిట్టరాదు. ఆయన తిట్టే మాత్రం తప్పంట పాపం. ఆయన తిడితే ముఖ్యమంత్రి తిడతారయా అని పిసిసి ప్రెసిడెంట్ అడుగుతాడు. అంటే ముఖ్య ఒక పిసిసి అధ్యక్షుణ్ణి మరి నీవైతే నోటుకొచ్చంట కూయొచ్చా అని నువ్వేమన్నా ఇప్పుడేమో ఇప్పుడే నువ్వేమో ముఖ్యమంత్రివి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నోడివి, నీకు ఏం భాష మాట్లాడాలో నీకు హోష్ లేదా? నీకు హోష్ ఉండి మాట్లాడుతున్నావా? ముఖ్యమంత్రిని అనుకోని మాట్లాడినావా? లేకుంటే మామూలు తెలంగాణలో ఒక ఏదో ఒక మామూలు వ్యక్తిని నీ నోటుకొచ్చట తిట్టొచ్చని మాట్లాడినావా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, నీ భాష సక్రమం లేకుంటే నిన్ను చూసి ఇతరులు నేర్చుకుంటే అది తప్ప. జైసా రాజా వైసా ప్రజ, నువ్వు ఎట్లా మాట్లాడితే నీ లెక్కనే మంది మాట్లాడతారు. నువ్వు రాజలెక్క, నేనేమైనా అంట, నేనేమైనా చేస్తా అంటే ఈరోజు నువ్వు అనే మాటలన్నీ తీసుకొని తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. మొన్నటికి మొన్న మేము సభలో పెట్టి టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఇక్కడ వచ్చి చెప్పాలి మాట్లాడని గట్టిగా ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పకుండా అరుణమ్మ ఏమన్నాను, అరుణమ్మ ఒళ్ళు దగ్గర పెట్టుకో అన్నాడు. అంటే నువ్వు ఒక తెలంగాణ ఆడపడుచును పట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకోమంటావా? నీ ఇంట్లో నీ ఆడపిల్లలు ఎవరైనా అంటే ఊకుంటావా నువ్వు? నీ ఇంట్లో నీ ఆడపిల్లలు ఎవరైనా ఆ మాట అంటే నువ్వు ఊకుంటావా? తెలంగాణ మహిళలు ఈరోజు కేసీఆర్ కు తెలంగాణ మహిళలను గౌరవించలేని ఒక ముఖ్యమంత్రి, అభద్రమ ముఖ్యమంత్రిగా ఉన్నావు, మహిళలే గౌరవించలేనటువంటి వాడు, రేపు ఓటు అడిగే హక్కు ఉందా? మళ్ళీ ముఖ్యమంత్రి కోసం ఆరాటపడేటటువంటి అవసరం ఉందా? అటువంటి వాడిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉందా అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక శాసనసభ్యులమైనటువంటి మాకే ఈ రాష్ట్రంలో గౌరవం దక్కకుంటే మామూలు స్త్రీల యొక్క పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. బండారం బయట పెడతారట, ఏం బండారమాయా బయట పెట్టేది నువ్వు? ఏందాయా బండారం నువ్వు బయట పెట్టేది? ఏందాయా బండారం అంటే ఏదో చెప్పుగా, బండారం ఏందో మాకు చెప్పరా? ఆనే బయట పెట్టాను ఉంటివి, ఇప్పుడు నాపిండా నిన్ను? ఆ బండారం ఏందో మీటింగ్లోనే చెప్పిండి అయిపోయినా ఏం భయపడిస్తున్నావా? అంటే నేను ఇట్లా భయపడిస్తే అందరూ నోరు మూసుకుంటారు అనుకున్నావా? ఏం బండారం బయట పెట్టు, బయట పెట్టు, నీకు దమ్ము ఉంటా బయట పెట్టు, ఏముందో చెప్పు. బెదిరించి తెలంగాణ ప్రజలను బెదిరించి ఓట్లు లేపించుకునికే ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావంటే ఇటువంటి బెదిరించడలను గద్దె దింపని ఇంకా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అక్క చెల్లెళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి అహంకారి, దురహంకారి ఒక రాజు, ఒక మామూలు వ్యక్తి ఒకప్పుడు కేసీఆర్, ఈరోజు ఒక దొరలాగా తెలంగాణకు దొరం నేను, నా దొరకిన మీ అందరూ బానిస బతుకులు బతకాలనేటటువంటి విధంగా వ్యవహారం చేసే దోను గద్దె దింపాలనా లేదా బానిస బతుకులు మనం బతకాలనా అని ఒక్కసారి అందరం ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ వచ్చింది మళ్ళీ బానిస బతుకులు బతకడానిక, బాంఛన్ దొర అది చెప్పడానిక, నీ బాంఛన దొర అని మళ్ళీ వాళ్ళ కాళ్ళకాడ మోకరిల్లడానిక ఒక్కసారి అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మా అక్క చెల్లెలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి అక్క చెల్లెలు, ఒక వెలుగు వెలిగిన మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో ఒక అంటే ఒక ఆర్థిక స్వతంత్రంతో ఈరోజు మహిళలందరూ కూడా ఒక ఆత్మవిశ్వాసంతో ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఆ రాజు మీకు ఇచ్చినటువంటి గౌరవం కానీ, మహిళా సంఘాలను ప్రోత్సహించడం కానీ, మీకు ఇచ్చినటువంటి రుణాలు కానీ, వడ్డీ లేని రుణాలు కానీ, వడ్డీ లేకుండా మీకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చి సంఘాలలో చేర్పించి మీకు అభయహస్తం ఇచ్చి బీమా ఇచ్చి మీ పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చి పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు భవనాలు కట్టించి ఒక్క సంఘం ఒక్క 4 ఏళ్లలో ఒక్క డ్వాక్రా భవనం అన్నా ఏదైనా ఒక్క ఊర్లో కట్టిందా, మీ యొక్క వాడలు కట్టిందా చెప్పండి? ఒక్క భవనం అన్నా, ఒక్క సమావేశమైన, ఒక్క సమావేశమైన మహిళల సమావేశమైన ఏ జిల్లాలో కానీ ఏ నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా జరిగినాయా ఒక్కసారి మీరు ఆలోచించండి. మేము మంత్రులుగా ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రులు మహిళలతోన తరచుగా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ కష్టాలు ఎన్ని, వాళ్ళకు లోన్లు వచ్చినాయా లేదా, రాని వాళ్ళకి లోన్లు ఇప్పించడము, ఇండ్లు వచ్చినాయా లేదా, రాని వాళ్ళకి ఇండ్లు ఇవ్వండి, వాళ్ళకి అన్ని పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రతి 3 నెలలకు మీ ముంగిట్లో మేము వాడడమా లేదా ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఆడవాళ్ళ మహిళలను పలకరించే దిక్కే లేదు. బతుకమ్మ చీరలు ఇచ్చి అంటే ఒక చీరకు మనం బానిస అయిపోవాలనా? ఒక బతుకమ్మ చీరకు మహిళల బతుక అంటే ఒక బతుకమ్మ చీర అనుకున్నాడు ఆయన? 40 రూపాయలు వచ్చిన 50 రూపాయలు వచ్చిన మన మొహాల కొట్టి మీరు బతుకమ్మ మాట ఆడుకోండి అంటే 50 రూపాయలు వచ్చిన 60 రూపాయలు వచ్చిన కట్టుకునే స్తోమత మనకు లేదా? పట్టు చీరలు కట్టుకోండి అక్క చెల్లెళ్ళు బతుకమ్మ రావండి అని చెప్పి ఆయన ఇచ్చిన చీరలు చినిగిపోయిన చీరలు కట్టుకోకుండా మొత్తం ఎక్కడన్నా తీసుకుపోయి అవమానించిన మమ్మల్ని అని చెప్పి మహిళలు ఆగ్రహానికి గురైనటువంటి విషయాన్ని, ఒక్కసారి మహిళల ఆత్మగౌరవాన్ని విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. మహిళల ఆత్మగౌరవం అంటే అంత చిన్నగా అయిపోయిందా? ఈరోజు మళ్ళా బతుకమ్మ చీరలు కాంగ్రెస్ పార్టీ ఆపింది అంటున్నాడు. నిన్ను ముందస్తు బొమ్మనోడు ఎవడయ్యా? మేమని చెప్పినాం ఆ ముందస్తు పోని చీరలు పంచి అన్ని పంచి ఎలక్షన్లకు ఎప్రిల్లో పోనుంటివి, నిన్ను ముందు బొమ్మని ఎవడు చెప్పిండు? నీకు తమ్ము లేక నీకు చాతగాక నువ్వు తప్పులు చేసి అది కూడా కాంగ్రెస్ పార్టీని నెట్టేస్తాడు. రాజకీయంలో ఉన్నప్పుడు ఎవరో ఏదో రకంగా అడ్డుకునే ప్రయత్నం నువ్వు అడ్డుకున్నట్లే మా పార్టీలో కూడా ఎవరు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అది పార్టీ పరంగా నింద చేస్తాడు, అది పార్టీ పరంగా నిందలు మోపి అక్కడ లబ్ధి పొందేటటువంటి అవకాశం చూస్తాడు. ఇటువంటి తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని బజారు గీడ్చినటువంటి కేసీఆర్ను గద్దె దింపాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలకు పెద్ద ఎత్తున మనం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు చేసి ప్రతి ఒక్కరికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నదో, ఇండ్లు ఇచ్చి, భూములు ఇచ్చి, ప్లాట్లు ఇచ్చి, మీకు సంఘాలకు లోన్లు ఇచ్చి, అన్ని రకాలుగా ఏ భూమి పట్టా ఇచ్చినా మహిళల పేరు మీదనే, ఒక ఇల్లు పట్టా ఇచ్చినా మహిళల పేరు మీదనే, ఒక ఇంటి స్థలం పట్టా ఇచ్చినా మహిళల పేరు మీదనే మహిళలకు పెద్ద ఎత్తున అండగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి అనేక కార్యక్రమాలు చేపడితే ఈరోజు ఆ మహిళలందరినీ కూడా ఈరోజు అవమానించే విధంగా టీఆర్ఎస్ పార్టీ చేస్తుంటే ప్రతి ఒక్కరం కూడా ఈరోజు నడుం బిగించి కట్టబట్టి తెలంగాణ ఉన్నటువంటి మహిళలంతా కూడా ఏకమై టీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ, మన పిసిసి అధ్యక్షులు మన మహిళలకు ఏం చేయబోతున్నాం, మన మహిళలకు ఏ రకమైనటువంటి పథకాలు అందించబోతున్నాం, మన ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కేంద్రంలో అధికారంలోకి వచ్చే మాట ఖాయం దీని ఎవరు ఏదన్నా కాదన్నా 100కి 100% తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. హైదరాబాద్ లో కాదు, ఆదిలాబాద్ నుంచి మొదలుకొని అలంపూర్ వరకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పెద్ద ఎత్తున గాలి వీస్తా ఉంది. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగాని పూర్తి ఎత్తున ఈరోజు ఆయన చెప్పే 100 సీట్లు కాదు, పక్కన 0 తీస్తే వచ్చే సీట్లు కూడా కష్టమైనటువంటి విషయాన్ని ఈరోజు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్, పాపం ఆయనకున్నటువంటి ఆ బాధ, మాట్లాడేటప్పుడు ఆ కసి అవి చూస్తే ఆయనకున్నటువంటి ఎంత ఆయనకు ఓడమ భయం పట్టుకున్నదో దాని వల్లనే తేట తెల్లమైతా ఉంది. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు, మనకు మన అక్క చెల్లెళ్ళకి ఏం చేస్తారో అన్ని విషయాలు వారి నోటి ద్వారానే మనం ఇందా. మరి పెద్ద ఎత్తున వచ్చినట్టు అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ విజయమే ధ్యేయంగా, తెలంగాణలో సోనియా గాంధీ గారికి మనం రుణం తీర్చుకునే ధ్యేయంగా, సోనియా గాంధీ గారి యొక్క ఆమె పట్టుదలతో ఏ విధంగా తెలంగాణ ఇచ్చిందో అదే పట్టుదలతో రేపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిపించి ఆమెకు కానుకగా ఇద్దామని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ శ్రీశైలం గౌడ్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పి అందరికీ కూడా కోరుకుంటూ అందరికీ నమస్కరిస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ మహిళలు గట్టిగా చెప్పాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, జై కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటుందా పోతుందా అని విమర్శలకు ప్రతి విమర్శలు స్వపక్షంలో విపక్షంలో ఎదుర్కొన్న
మహానేత అలాంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు విజయ తీరాలకు తీసుకొస్తున్నటువంటి మన నాయకుడు తన వయసు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ దేశ సరిహద్దుల మీద AK-47 పెట్టుకొని బుల్లెట్ తూటాలతో పోరాటం చేసినటువంటి నాయకుడు మన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అలాంటి నాయకుడికి ఒక తాగుబోతుడికి జరుగుతున్న ఈ మహాసంగ్రామంలో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు తీసుకుపోతున్నటువంటి జాతీయ భావాలు గల నాయకుడు, అంకిత భావంతో పనిచేసేటువంటి నాయకుడు ఆజాద్ చంద్రశేఖర్, భగత్ సింగ్ లాంటి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నాయకుడు మన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అమ్మా, ఇప్పుడు పిసిసి అధ్యక్షులు మాట్లాడంగానే మరి ప్రోగ్రామ్ కూడా అయిపోతే మీరు అందరూ కూర్చోండి. ఒక 10-15 నిమిషాలు నిమ్మతంగా మరి ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తామని చెప్తారో మీరు అందరూ కూర్చోవాలమ్మా. మరి కుత్బుల్లాపూర్ క్రమశిక్షణ గల కార్యకర్తల నాయకులను చెప్పే విధంగా మీరు కూర్చోవాలి. మిత్రుడు, మాజీ శాసనసభ్యులు, కాబోయే శాసనసభ్యులు, మీ అభిమాన నాయకుడు శ్రీశైలం గౌడ్ గారు, గౌరవనీయ మాజీ మంత్రివర్యులు డికే అరుణ గారు, తెలంగాణ పిసిసి కోశాధికారి ప్రియమిత్రులు గూడూరు నారాయణరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద గారు, జిల్లా అధ్యక్షుల వారు సూర్యప్రభ గారు, పద్మ గారు, కల్పన గారు, పూలమ్మ గారు, అరుణారెడ్డి గారు, లక్ష్మి గారు, శారదమ్మ గారు, కృష్ణవేణి గారు, సుజాత దానారెడ్డి గారు, రామలక్ష్మి గారు, కిషోరి గారు, లక్ష్మి గారు, మాధవి, శాబన, ఖుషీద్ గారు, వేదిక మీద మిత్రులందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు, ప్రత్యేకంగా విలేకరి మిత్రులందరికీ కూడా నమస్కారం. అమ్మ, మీ అందరూ కూడా డల్ అయిపోయినరు, ఆకలి అయినటువంటి. సరే, నేను మాట్లాడంగానే భోజనాలు సరేనా? అందరు చేతులు ఎత్తిన ఒకసారి. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకి సోనియా గాంధీ గారు నాయకత్వం, అందరూ అంటలేరు, సోనియా గాంధీ గారు నాయకత్వం, రాహుల్ గాంధీ గారు నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే. నేను ఎక్కువ సమయం తీసుకున్నామా, మీ విషయాలే మాట్లాడతా. ఇంకా ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళల్లో ఎంతమంది మహిళా సంఘాల్లో, డ్వాక్రా గ్రూపుల్లో మీకు సభ్యత్వం చెల్లెత్తండి, అందరికి ఉంది కదా. ఓకే, రైట్. మీకు మంచి శుభవార్త చెప్పడానికి నేను ఈ సమయం తీసుకుంటున్నా. ఈ ముదునష్టపు కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రంలో మహిళా సంఘాలని, డ్వాక్రా గ్రూపులు మీ అందరికీ చాలా అన్యాయం జరిగింది. ఒక సైడ్ ఏమో రాష్ట్ర క్యాబినెట్ లో 90 లక్షల మంది మహిళల్లో, ఈ రాష్ట్రంలో 90 లక్షల మంది అక్కలు చెల్లెల్లో, జాగ్రత్త ఏంటమ్మా, 90 లక్షల మంది అక్కలు చెల్లెల్లో ఒక్కరి కూడా మంత్రి పదవి నిర్వహించే సమర్థత లేదు అనుకున్న కేసీఆర్ కి మహిళా ఓట్లు అడిగే హక్కుందా చెప్పండి మీరు. ఒక్క మహిళకు కూడా తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల మంది మహిళల్లో ఒక్క తల్లి, ఒక్క అక్క, ఒక్క చెల్లెలకు కూడా మంత్రి పదవి ఇవ్వని కేసీఆర్ కి మీ ఓట్లు అడిగే హక్కుందా? మరి దయచేసి ఆలోచన చేయాలి. మీరందరూ కూడా మీ కుటుంబంలో, మీ బంధువులకి, మీ బజార్లో, మీ ఊర్లో, మీ వాడలో అందరికీ ఈ విషయం చెప్పాలి. అదేవిధంగా మీరందరూ కూడా మహిళా సంఘాలకి, డ్వాక్రా గ్రూప్లకి మెంబర్స్ అంటారు, మీరే అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా మీకు ప్రోత్సహించేవాళ్ళు, ఏ విధంగా మీకు బిల్డింగ్లు కట్టించినావు, మీ గ్రూపులు ఏర్పాటు చేసినావు, మీ మీటింగ్లు ఏర్పాటు చేసినావు, మీకు కొంత అమౌంట్ ఇచ్చినావు, మీకు బ్యాంక్ నుంచి రుణాలు ఇప్పించినావు, మీ రుణాలపై వడ్డీ భారం ముందు పావులా వడ్డీగా,
ఆ తర్వాత వడ్డీ లేని రుణాలుగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన విషయం వాస్తవమా కాదా మీరే చెప్పాలమ్మా, వాస్తవమా కాదా పెద్దగా చెప్పాలమ్మా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మీ గ్రూపులు ఏర్పాటు చేసి మీ సమావేశాలు పిలిచి మీ మీటింగ్లు ఏర్పాటు చేసి మీకు ఆఫీసులు కట్టించి మీకు లోన్లు ఇప్పించి మీ లోన్ల మీద వడ్డీ గత కాంగ్రెస్ ప్రభుత్వమే భరించింది. ఈ దరిద్రపు కేసీఆర్ పరిపాలనలో మీకు కొత్తగా ఎక్కడా ఒక్క బిల్డింగ్ కూడా ఈ రాష్ట్రంలో కట్టలేదు. మీ సమావేశాలు పెట్టే నాదుడే లేడు, మీతో మాట్లాడే వాళ్ళే లేరు. మీకు బ్యాంక్ నుంచి రుణాలు ఇప్పడంలో కానీ ఆ రుణంపై వడ్డీ కానీ కేసీఆర్ మీకు బాకీ ఉండు. మీ దగ్గర వసూలు చేసిన సొమ్ము అభయహస్తం పెన్షన్ కింద మీ దగ్గర వసూలు చేసిన సొమ్ము కూడా కేసీఆర్ మింగేసిండు. మీ దగ్గర 365 రూపాయలు సంవత్సరానికి రోజుకు రూపాయి కలెక్ట్ చేసి ప్రభుత్వం నుంచి 365 రూపాయలు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని కేసీఆర్ పరిపాలనలో ఆగిపోయింది. ఇవన్నీ వాస్తవాలు మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో మీలాంటి వాళ్ళు 70 లక్షల మంది సభ్యులు, 70 లక్షల మంది సభ్యులు, 6 లక్షల మహిళా సంఘాల్లో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీ ద్వారా మీరు బాగుపడితేనే సమాజం బాగుపడుతుంది, ఊర్లు బాగుపడతాయి, పట్టణాలు బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది నమ్మే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఈ ఎన్నికల తర్వాత తెలంగాణలో తప్పనిసరిగా మీ అందరి సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మహిళా సంఘాలకి, ఇది మీకు సంబంధించిన విషయం, మీరు జాగ్రత్తగా వినాలి. ఈ రాష్ట్రంలో 12 డిసెంబర్కి, ఈ 12 డిసెంబర్కి 2 నెలల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది. ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో 100 రోజుల్లో మీకు లాభం చెందే విధంగా, మీకు న్యాయం జరిగే విధంగా, మీ చిన్న చిన్న వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో డిసెంబర్ 12వ తారీఖున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ అందరికీ తెలంగాణలో ఉన్న 6 లక్షల సంఘాలకి, మహిళా గ్రూపులకి, డ్వాక్రా గ్రూపులకి, ప్రతి సంఘానికి, ప్రతి డ్వాక్రా గ్రూప్ కి 1 లక్ష రూపాయల గ్రాంట్ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి మనం చేస్తాను. అదేవిధంగా మీరు మరింత ఆర్థికంగా బలపడడానికి, మీరు ఆర్థిక సాధికారత సాధిస్తేనే ఈ సమాజం బాగుపడుతుందనే నమ్మకం ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళా సంఘానికి బ్యాంకులను ప్రోత్సహించి, బ్యాంకులతో మాట్లాడి, మీలో ఉన్న ప్రతి సంఘానికి, ప్రతి డ్వాక్రా గ్రూప్ కి 10 లక్షల రూపాయల రుణం ఇప్పించబోతున్న విషయాన్ని మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ 10 లక్షల రూపాయల రుణం మీద, 10 లక్షల రూపాయల రుణం మీద మొత్తానికి మొత్తం వడ్డీ భారం, మొత్తానికి మొత్తం వడ్డీ భారం నెల నెల రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ భారం భరించి మీకు నెల నెల వడ్డీ ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాను. 1 లక్ష రూపాయలు గ్రాంట్ అమ్మా, మీరు తిరిగి ఇవ్వని అవసరం లేదు. 10 లక్షల రూపాయలు బ్యాంక్ నుంచి రుణం, ఆ రుణం మీద వడ్డీ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది. అదేవిధంగా గతంలో మీకు మహిళా సంఘాలకి అభయహస్తం పెన్షన్ స్కీమ్ ఉండే వాస్తవమే కాదా? ఇప్పుడు ఉన్నదాది. మరి అభయహస్తం స్కీమ్ ని పునరుద్ధరించి మీ అందరికీ ఆ స్కీమ్ కింద పెన్షన్ ఇస్తూ గతంలో ఉన్న దానికంటే మీకు పెన్షన్ పెంచి అభయహస్తం కింద రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వమని పనిచేస్తున్నాము. అదేవిధంగా మీలో చాలా మంది ఆర్పీలు కానీ
పట్టణ ప్రాంతాల్లో ఆర్పీలు రిసోర్స్ పర్సన్స్ కానీ, గ్రామీణ ప్రాంతంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ విఓఎల్ కానీ ఉన్న మాట వాస్తవం. కొంతమంది బీమా మిత్రులు కూడా పనిచేస్తున్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్పీలకు కానీ విఓఎల్కు కానీ బీమా మిత్రులకు కానీ నెలకి 10,000 రూపాయలు వేతనాలు ఇవ్వబోతున్నా అని చెప్పి పనిచేస్తున్నాను. గ్రామీణ తెలంగాణలో విఓఎల్ పనిచేయడానికి ప్రతి గ్రామ పంచాయతీలో ఎక్కడెక్కడ లేవో ప్రతి గ్రామ పంచాయతీలో 15 లక్షల రూపాయలతో మీకు మీ నూతన కార్యాలయం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మీ పని చూసే సెల్ఫ్ ఎంప్లాయీస్ రాష్ట్రంలో 4,200 సెల్ఫ్ ఎంప్లాయీస్ ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్ లో ఉన్నారు. మరింత గట్టిగా పనిచేయడానికి మనం పనిచేసి మీకు సేవలు అందించడానికి సెల్ఫ్ ఎంప్లాయీస్ వారి ఉద్యోగాలు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో పర్మనెంట్ చేయబోతున్న విషయం నేను మీకు మనం చేస్తున్నాను. అదేవిధంగా అమ్మ మీకు మీ ఆరోగ్యం కోసం, అదేవిధంగా మీ కుటుంబ సభ్యులు ఏమైనా ప్రమాదం జరిగినా ఆదుకోవాలనే ఉద్దేశంతో మహిళా సంఘ సభ్యులు, మీరు ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులు ఎటువంటి అనారోగ్యానికి కారణమైనా మీకు 5 లక్షల రూపాయల ఖర్చు వరకు ఉచితంగా వైద్యం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేయబోతున్నాం. మహిళా సంఘ సభ్యులు ఎవరైనా చనిపోతే ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో ఆ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయించి ఆ ప్రమాద బీమా చేయించి ఎవరైనా చనిపోతే ప్రమాదవశాత్తు కుటుంబ సభ్యులకి 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయబోతున్నాం. అదేవిధంగా గత 4.5 ఏళ్లుగా మీరందరూ చూస్తున్నారమ్మా, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలు, అక్కడ ఒక అసమర్థుడు మోదీ, ఇక్కడ ఒక కేసీఆర్, వీరి పరిపాలనలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎంత పెరిగినో మీకు తెలుసు. గ్యాస్ సిలిండర్ కొనడానికి మీకు ఎంత ఇబ్బంది అవుతుందో మీకు తెలుసు. 450 రూపాయల నుంచి సుమారు గ్యాస్ సిలిండర్ 800 పెరిగిందా? ఎంతమ్మా? 970. 2 నెలలకు ఒకసారి సిలిండర్ వస్తుందా? నార్మల్ కుటుంబంలో 2 నెలలకు సిలిండరా? రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో తెల్ల కార్డుల కుటుంబాలందరికీ సంవత్సరానికి 6 సిలిండర్లు ఉచితంగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం మనం చేస్తారు. అదేవిధంగా మిత్రులారా, నా అక్కలకు చెల్లెలకు మనవి, ఇప్పుడు రేషన్ కింద మీకు దొడ్డు బియ్యం వస్తుంది కదా, దొడ్డు బియ్యం వెళ్ళాలా? దొడ్డు బియ్యం తినగలుగుతుందా? చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఈ రాష్ట్రంలో మా తల్లులు, మా అక్కలు, చెల్లెలకి రేషన్ బియ్యం మరింత మెరుగ్గా ఉండడానికి ఇప్పుడు ఈ కేసీఆర్ పరిపాలనలో మనిషికి 6 కిలోల దొడ్డు బియ్యం ఇస్తున్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి మనిషికి నెలకి 7 కిలోల సన్న బియ్యం రేషన్ కింద ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తున్నాను. ఈ సన్న బియ్యంతో సహా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు గుర్తుంటుంటుంది 2014 వరకు అమ్మ హస్తం కింద రేషన్ కింద మీకు ఉప్పు, పప్పు, చక్కెర, నూనె, చింతపండు, కారం, గోధుమ పిండి రకరకాలుగా 9 రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చేది. చక్కెర ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత ఆపేషన్ కేవలం బియ్యం ఇస్తున్నాడు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు సన్న బియ్యంతో సహా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు సన్న బియ్యంతో సహా ఉప్పు, పప్పు, చక్కెర, చింతపండు, కారం, గోధుమ పిండి, నూనె
9 రకాల వస్తువులు రాషన్ ద్వారా మీకు సన్నపియం ద్వారా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. అదే విధంగా మరో ముఖ్యమైన విషయం రాషన్ సంబంధించింది దళితులకి గిరిజనులకి మీకు రాషను సన్నపియంతో సహా 9 రకాల వస్తువులు దళితులకి గిరిజనులకి రాషను పూర్తిగా ఉచితంగా ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తాము. మరి దళితులకి గిరిజనులకి కరెంటు ఛార్జీల భారం చాలా ఎక్కువైతున్నది, చాలా ఇబ్బంది పడుతున్నారు. దళితులకి గిరిజనులకి 200 యూనిట్ల వరకు మీ ఇండ్లకి కరెంటు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వబోతుంది రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం మనం చేస్తాము. అదేవిధంగా మీ ఇండ్లలో పెన్షన్ వచ్చేవారికి వృద్ధులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ జాగ్రత్తగానండి, వృద్ధులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ చేనేత కార్మికులు కానీ పీడీ కార్మికులు కానీ నేత కార్మికులు కానీ ఇప్పుడు నెలకి 1000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఇది ఎటు సరిపోతలేదు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో వృద్ధులకి వితంతులకి ఒంటరి మహిళలకి చేనేత నేత పీడీ కార్మికులకి 1000 రూపాయల నుంచి 2000 రూపాయలకి పెన్షన్ పెంచబోతున్న విషయాన్ని మనం చేస్తాం. అదేవిధంగా వికలాంగులకి 1500 రూపాయల నుంచి 3000 రూపాయలకి పెన్షన్ పెంచబోతుంది రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు 65 ఏళ్ళు దాటితేనే పెన్షన్, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో 58 ఏళ్ళు దాటితే 65 నుంచి తగ్గించి 58 ఏళ్ళు దాటే వారికి పెన్షన్ ఇవ్వబడుతుంది. చాలా చోట్ల చాలా మంది పెద్ద మనుషులు ముసలమ్మలు ఉన్నారు ఇక్కడ, భార్యాభర్తలకి ఇద్దరికి వృద్ధాప్య పెన్షన్ వర్తించినా ఈ ప్రభుత్వంలో ఒక్కరికే ఇస్తుండ్రు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో భార్యాభర్తలకి ఇద్దరికి వృద్ధాప్య పెన్షన్ వర్తింపు చేస్తాం మనం చేస్తాం. ఉద్యోగస్తుల తల్లిదండ్రులకి వారికి కూడా పెన్షన్ వర్తింపు చేస్తాం మనం చేస్తాం. అక్కలారా చెల్లెళ్ళారా, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గతంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకొని బిల్లు రాని వాళ్ళకి, ఇల్లు కట్టుకొని బిల్లు రాని వాళ్ళకి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో 100 రోజుల్లో మీకెవరైనా బిల్లు పెండింగ్ ఉంటే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ బిల్లు కడతామని చెప్పిన మనం చేస్తాం. ఇందిరమ్మ ఇళ్లలో ఇల్లు కట్టుకున్న వాళ్ళ గతంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి మరో అదనపు గది సౌకర్యాల కోసం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 లక్షల రూపాయలు ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తాం. ఈ దరిద్రపు కేసీఆర్ పరిపాలనలో ఎవరికి డబుల్ బెడ్రూమ్ రాలే. ఆ పథకాన్ని మార్చి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ సొంత స్థలంలో మీరే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటే మీకు మీరు సొంత స్థలంలో మీరు కట్టుకున్న ఇంటికి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తాం. మిత్రులారా, మన పిల్లలు తెలంగాణ రాష్ట్రం రావడానికి వీర పోరాటం చేసిండ్రు. విద్యార్థులు నిరుద్యోగ యువత పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా మీరు ఆలోచన చేయండి. మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు స్వయం ఉపాధి అవకాశాల ద్వారా 2 లక్షల మన పిల్లలకి ఉద్యోగాలు కానీ ఉద్యోగావకాశాలు కానీ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి
మన ఉద్యోగాలు ఏర్పాటు చేయలేని పిల్లలకి, మన పిల్లలకి, నిరుద్యోగ యువతకి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుందని చూస్తున్నాను. అమ్మల్లారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా, 60 రోజులు ఎన్నికల కోసం మీరందరూ సహకరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. మన జీవితాలు బాగుపడాలంటే ఈ టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి. మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి. ఏ విధంగా మోసం చేసిండ్రు, 4.5 ఏళ్ల పాటు మీ ఎమ్మెల్యే కానీ అధికార పార్టీ వాళ్ళు ఎవరైనా చేసిండ పని చేసిండ్రా, మీకు అవపడదా? మిత్రులారా, అక్కలారా, చెల్లెళ్ళారా, తప్పనిసరిగా శ్రీశైలం గౌడ్ గారు అద్భుతంగా పనిచేస్తున్నారు. మరి మీరు అందరూ కూడా తప్పనిసరిగా రాబో ఎన్నికల్లో వారి పనితీరును గుర్తించాలి, గౌరవించాలి. మీ కష్టపడి పనిచేస్తుండు రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ మేలు జరుగుతుందని చెప్పి మనం చేస్తున్నాం. చివరిగా విలేకరి మిత్రులు ఉన్నారు, ఈరోజు పేపర్లో చూసినాం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని కొద్దిగా పొరపాటు చేసిన వాడు. 3 రాష్ట్రాలు కాదు, 5 రాష్ట్రాల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, తెలంగాణలో డిసెంబర్ 12 తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు కాబోతున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రపంచం నడుస్తుంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం అని చెప్పి మనవి చేస్తూ మీ అందరి సహకారం కోరుతున్నా. ఈ తెలంగాణ లూటి చేసిన దొంగలు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఈ ముఖ్యమంత్రి అయిన కుటుంబ సభ్యులు, మీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి డబ్బుల సంచులు తీసుకుని వస్తారు. మీకు ఏం చేయాలో మీకు తెలుసు. మీరు సరైన నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని మేము సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు. పలిచే కులాన్ని తిరిగి బీసీలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కలుపుతామని స్పష్టమైన హామీ ఇస్తున్నాం.